యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మఠ కేంద్రంలో బుధవారం సంఘమిత్ర సేవా సమితి ఆలేరులో రామకృష్ణ విద్యా మందిర్ ఆవరణలో వైరస్ కట్టడికే లాక్డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు ఈ సంస్థ నిత్యావసర వస్తువులు ఎస్ఐ చేతుల మీదుగా అందజేశారు. సంస్థ చైర్మన్ బొట్ల సంపత్ మాట్లాడుతూ ముఖ్యంగా ఇబ్బంది పడేది తిండికి నిత్యావసర సరుకులకు ఇబ్బంది పడతా ఉంటారు. సో దాని కారణంగా సంఘమిత్ర సేవా సమితి మరియు స్ఫూర్తి ఫౌండేషన్ అని సిటీల హైదరాబాద్ పరిధిలో ఇంకో ఆర్గనైజేషన్ ఉంది. మేమందరం కలిసి కూడా మన ఆలేరు ప్రజలకు కానీ చుట్టుపక్కల ఉన్న గస్టు అంటే ఈ నిత్యావసర సరుకులు పంచడం దాంట్లో లాస్ట్గా ఒక 20 కుటుంబాలకి సహాయపడదామని చెప్పేసి ముఖ్యంగా ఈరోజు రామకృష్ణ స్కూల్లో మేము ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని ఉన్నా కూడా సేవ చేయాలని గుణం ఉండదు, గుణం ప్రధానం కావాల్సింది. సో నేనేదో ప్రజలకు కొంత సేవ, నేను పుట్టినందుకు మనిషినే పుట్టినందుకు నేనేదో ఒక మంచి పని చేయాలి, పది మందికి సహాయపడగలగాలి, అట్లయితేనే నా జీవితం జన్మమవుతుంది, లేకపోతే నేను పుట్టి దండగా అని అనుకున్న వాళ్ళు మాత్రమే చేస్తారు. అందుకే స్వామి వివేకానంద అంటారు. సో ఎవరు తన కోసం తాను బతికేవాడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఏమాత్రం కొంచెం సాధనైనా చేతనైనా కూడా. మరియు ఈ కార్యక్రమానికి అటైన్ అయిన అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. నేను ఈ ఆలయంలో రిపోర్ట్ చేసి జస్ట్ 3 డేస్ అయిందండి. 3 డేస్లో 3 డేస్ అయిన తర్వాత ఈ ఫస్ట్ కార్యక్రమం నాకు బయటికి రావడం కూడా, ఫస్ట్ బయటికి వచ్చిన తర్వాత కూడా ఈ కార్యక్రమం నాకు ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమం ఆహ్వానించినందుకు, ఇది సేవా కార్యక్రమం, ముందు నేను ఈ కార్యక్రమం ఫస్ట్ పాల్గొనడం కూడా సేవా కార్యక్రమంలో పాల్గొనడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా సంఘమిత్ర సేవా సమితికి నేను చెప్తున్నాను అండి. మరియు ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సేవా కార్యక్రమం చేయడం చాలా గ్రేట్ విషయం అండి. ఈ సమయంలో కరోనా సమయంలో ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ విషయంలో. ఇప్పుడు సరైన